సక్సేనా సాబ్ రాయుడుని చెట్టు కట్టేశాం, రెడ్డిని ఆపేశాం, ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు, ఒక్కడే ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ మాధవ తప్ప. డోంట్ వరీ, ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను. హే, డబ్బిస్తే మా బావ ఎలాంటి అదో పని చేయడానికైనా రెడీ. హలో, వచ్చేసాడు. తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైరు మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 రావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళు అంటే మాధవరావు గారు పోయి మనకి దురదృష్టం మిగిల్చారు. ఏమిటో, ఆ మొదల స్టూ ఇసుకలారి నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నాలండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. డాడీ, ఉషాకి రన్నింగ్ లో కోకోలో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శిశుకి చెప్పు, రన్నింగ్ లో తనకే రావాలి, కావాలని స్లిప్ అయిపడింది కాబట్టి ప్రైజ్ తందే. అయితే ఇద్దరికి కంగ్రాట్స్. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. Mm-hmm. God is great. Devudu nadu. Adivu alladivo Shri Hari Vasamu. Ayan kela undu doctor? He is out of danger. But minimum 6 months bed rest theesukovali. Spinal cord baaga debbatindi. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని. ఇదేంట్రా, ఇసుకలారీతో గుద్దించినా గానీ నాకు చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా? శవం ఎక్కడ? శవం మెళ్ళో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా, ఇంతకీ వాడెక్కడ? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకో శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఎలా డాడీ, చాలా డబ్బులు వేచేసి దండలు కొన్నా? మీ నాన్నకి త్రిష వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి. ఓకే డాక్టర్ గారు, అమ్మ త్రిషరా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రా అమ్మారా. ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయి ఉంటా. కరెక్ట్, లోపలికి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను, నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీ కోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి, రాత్రంతా వెరిఫై చేయాలి, చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తెప్పించా. నా ఎడం కన్నా అదురుతుంది, నీకేమన్నా ఉద్యమం అనిపిస్తుంది? నీ ఎడం కన్నా అదిరితే నాకేమవుద్దురా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చి ఒకడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నాన్న, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పిల్లలతో కాపురం చేయించాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? రామరామ,
మద్దతులు మానభంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలా కాదు. కరెక్టేగా, వెరీ బ్యాడ్. సక్సేనా గారు, ఆ మాధవరావు చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవలేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా? ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్, నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను, చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూ కి ఎలా వచ్చింది? సంబడి ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ. మిస్టర్ నారాయణరావు, వన్ మినిట్. నీ కోసమేనయ్యా, ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది. అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? నువ్వు పదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు సక్సేనా గారు మీకు ఇదిమ్మన్నారు. నాకు ఎందుకు ఇమ్మన్నారు? ఏ మిస్? అంటే ఇంటి దగ్గర ఇచ్చిన అమ్మని ఉంటారు, పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోక నారాయణరావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారు అంటే తెలుసుకు తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుడు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రస తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీకే పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా, త్రస మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళ నమ్ముదమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు, కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. You're out of service. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే, ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే? అవును, బస్ 8 9 కావస్తుంది, నువ్వు టైం మెయింటైన్ చేయవా? చేయను. మీ ఆయన చేయించడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, ఏడు చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట. రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగడు వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్ళాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి? జాతకానం
మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఆడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు. చేస్తే ఎలా కప్పడగలవు చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు, చూపి క్లియర్గా.